తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు, ఏ రకంగా ఆయన తెలంగాణ బాగు కోరుకుంటుండు అంటే స్వార్థము, దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళని బతికించవు. మీకెట్లా చెప్తాం సార్, నాకు ఎట్లయినా మీకే చెప్తాం. డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని ఇప్పుడు మీకు మన కంటోన్మెంట్ ఏరియాలో మనకి ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయంటే రోడ్లు 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే. మేము వచ్చినెంబడే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి అనుమతి తీసుకున్నాం కదా, చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయించుకున్నాం కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, బడ్జెట్ పెట్టబోతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులకు సంబంధించి ఎందుకు ఇంత అడావిడిగా మేము వచ్చినాం ఈరోజు? తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులం ఢిల్లీకి వచ్చినామంటే తొందరలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టబోతుంది. మన ప్రతిపాదనలు ఇస్తే మనకు నిధుల కేటాయింపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. తొందరలోనే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కూడా కలుస్తాం. రాష్ట్రం యొక్క హక్కులను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఒక సత్సంబంధాలను కొనసాగించాలని మా ప్రభుత్వం అనుకుంటుంది. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లా కొట్లాడాలనో ఆ విధంగా కొట్లాడితే మన ఎన్నికలలో చూసింది కదా. సో ఇప్పుడు పరిపాలన చేసే సమయం. అందుకే ఈరోజు మేము రేపు బడ్జెట్లో మన రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా మా మంత్రివర్గంలో కూడా చర్చించడం, తొందరలోనే మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ, పక్క రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం చర్చలు కానీ, వీటన్నిటినీ ఇది నిరంతర ప్రక్రియ. మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ సమస్యను పరిష్కరించుకున్న మేము వస్తానే. నేడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వీలైనంత మేరకు సానుకూలంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటాం. ఇంకేమైనా మిగిలితే అప్పీలేట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా పరిష్కారం కాకపోతే కోర్టులు ఉండనే ఉన్నాయి. సో వివిధ వేదికలను ఇరు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించడానికి పక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అసూయ పడేది లేదు, మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అలసత్వం ప్రదర్శించేది లేదు, మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాం. నేను మన్నా చెప్పినా, నేడు చెప్తున్నా, రోజుకు 18 గంటలు మేము కష్టపడతాము, తెలంగాణ పునర్నిర్మాణాన్ని చేస్తాము, తెలంగాణకు ఒక మంచి రోల్ మోడల్ స్టేట్గా తీర్చిదిద్దుతాము, దానికోసం మేము నిరంతరం పనిచేస్తాము.